బద్దలయ్యే వార్త ఇది. భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తుంది. 1610 అడుగుల వెడల్పు ఉన్న భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టబోతుంది. ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టిందంటే ఊహకు కూడా అందని పరిణామాలు తప్పవు. ఎందుకంటే ఇది గనుక భూమిని తాకిందంటే 24 అణుబాంబులు పేలినంత శక్తి విడుదలవుతుంది. రెండు అణుబాంబులకే హిరోషిమా నాగసాకి నగరాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఆ రెండు నగరాలు కోలుకోవడానికి కొన్ని దశాబ్దాల కాలం పట్టింది. ఇప్పుడు 24 అణుబాంబులు పేలినంత శక్తి రిలీజ్ అయితే భూమి పరిస్థితి ఏంటి? మనుషులతో పాటు జీవజాతుల పరిస్థితి ఏంటి? ఊహించుకుంటేనే భయంగా ఉంది కదా. కానీ ఇదే జరగబోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ విపత్తు ఇప్పటికిప్పుడు ఎదురవదు, కానీ ఇంకో 159 సంవత్సరాల తర్వాత అంటే 2182వ సంవత్సరంలో ఈ పెను విపత్తును భూమి ఎదుర్కోక తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి భూమికి దగ్గరలో 2000కు పైగా గ్రహశకలాలు తిరుగుతున్నాయి, కానీ అవేవి భూమిని ఢీకొనే అవకాశాలు లేవు. అంటే వాటి నుంచి భూమికి ఎలాంటి ప్రమాదము లేదు. కానీ బెన్ను గ్రహశకలం మాత్రం భూమికి పెను ప్రమాదంగా మారింది. 1990వ సంవత్సరంలో బెన్ను గ్రహశకలాన్ని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. 6 సంవత్సరాలకు ఒకసారి భూమి వైపు నుంచి వెళ్తుంది. 1999, 2005, 2011 అలాగే 2017లో భూమికి దగ్గరగా వచ్చింది. ఇప్పుడు 2023లో కూడా భూమి వైపుగా వచ్చింది. అయితే ఇది మెల్లిగా భూమి వైపు వస్తుందని, 2182 నాటికి భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉంటుందంటున్నారు సైంటిస్టులు. ఒకవేళ ఇదే గనక జరిగితే ఒక రకంగా యుగాంతమనే చెప్పాలి. సో ఇది భూమిని తాకకుండా ఉండాలని ప్రపంచం కోరుకుంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చూడాలంటే బుల్లా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.